2022 ఆసియా కప్ విజయవంతంగా లీగ్ దర్శనం ముగించుకుని సూపర్ ఫోర్ దశకు చేరుకుంది. భారత్ పాకిస్తాన్ జట్లు ఈ టోర్నమెంట్లో రెండోసారి తలపడనున్నాయి. దీంతో ఈ ఆదివారం మరో హై వోల్టేజ్ మ్యాచ్కు రంగం సిద్ధమైంది. ఇక టీమిండియాలో ఒక్క బ్యాట్స్మెన్ మినహాయిస్తే భారత జట్టు నిజంగానే పటిష్టంగా ఉంది అంటున్నాడు భారత మాజీ ఆటగాడు ఆర్పి సింగ్. ఈ ఆటగాడి ఆటను చూస్తుంటే ఎక్కడ లేని నీరసం వస్తోందని, అతడు టీమిండియాకు భారంగా మారాడని పేర్కొన్నాడు. ఆర్పి సింగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, కేఎల్ రాహుల్ గాయం నుంచి కోలుకుని నేరుగా భారత జట్టులోకి వచ్చి చేరాడు. పూర్తి స్థాయిలో మ్యాచ్ ప్రాక్టీస్ లేకుండానే నేరుగా మ్యాచ్లు ఆడుతున్నాడు. దీని కారణంగానే అతడు సరిగ్గా రాణించలేకపోతున్నాడు. మొదటి మ్యాచ్లో ఎదుర్కొన్న ఒకే ఒక్క బంతికి వికెట్ సమర్పించుకుని వెనుదిరిగిన రాహుల్ కదలికల్లో చాలా అలసట కనిపిస్తోంది. ఇక హాంకాంగ్ లాంటి జట్టుపైన కూడా వికెట్ కాపాడుకునే ప్రయత్నంలోనే ఇన్నింగ్స్ కొనసాగించాడు. 39 బంతులను ఎదుర్కొని 36 పరుగులు మాత్రమే చేశాడు. ఖచ్చితంగా ఇది అతడి స్థాయి ప్రదర్శన మాత్రం కాదు. అతడు ఆటకు సిద్ధంగా లేకపోతే మరికొంతకాలం సమయం తీసుకుని అప్పుడు బరిలోకి దిగాల్సిందే. అంతే తప్ప అర్ధాకలితో ఇలాంటి ప్రదర్శన చేయడం వల్ల ఎవరికీ ఉపయోగం లేదు. చివరకు టీమిండియానే నష్టపోయే అవకాశం ఉందని అన్నాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.